సింగరేణిని బొందబెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుందని బాల్కసుమన్ ఆరోపించారు. సింగరేణి కార్మికుల తరపున పోరాటం ఉధృతం చేస్తామన్నారు. సింగరేణిని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలని పలుమార్లు సీఎం కేసీఆర్ ప్రధానికి లేఖ రాసిన స్పందన లేదన్నారు. మోడీ దోస్తులకు సింగరేణి సంస్థను అప్పగించే కుట్ర బీజేపీ చేస్తుందన్నారు. సింగరేణి ప్రైవేట్ పరమైతే వారసత్వ ఉద్యోగాలు కొనసాగిస్తారా అంటూ ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో సింగరేణి ప్రాంతంలో ఉద్యమ కార్యాచరణకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సంఘము అదే విధంగా మా గౌరవ ప్రజాప్రతినిధులు అందరం కూడా చాలా తీవ్రంగా పోరాటాన్ని కూడా ఉధృతం చేస్తాం. ఇందాక మా మంత్రి గారు చెప్పినట్టుగా ఒకప్పుడు 2013-14 నాటికి 11,928 కోట్ల టర్న్ ఓవర్గా ఉన్నటువంటి ఈ సింగరేణి కంపెనీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మార్గనిర్దేశకత్వంలో ఇవాళ 27,000 కోట్ల టర్న్ ఓవర్ తో చాలా గొప్ప కంపెనీగా భారతదేశంలోనే కొనియాడబడుతున్నటువంటి కంపెనీ సింగరేణి కంపెనీ. అదేవిధంగా లాభాల్లో కార్మికులకు 29% వాటా ఇస్తూ ముందుకు పోతున్నటువంటి కంపెనీ. ఉత్తర తెలంగాణ జిల్లాలకు కొంగు బంగారం లెక్క నిలుస్తున్నటువంటి కంపెనీ. తెలంగాణకు వరప్రదాయని సింగరేణి అని చెప్పి సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో మా ప్రజానీకమంతా గర్వంగా చెప్పుకుంటారు, గొప్పగా తలుచుకుంటారు. సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో అక్కడి ప్రజలతోని సింగరేణిది పేగు బంధం, పెనవేసుకుపోయినటువంటి బంధం. ఇదేదో ఒక రోజుతోని, 2 రోజులతోని, ఒక 5 సంవత్సరాలతోని ఏర్పాటు కాబట్టేటువంటి అంశం కాదు ఇది. దశాబ్దాల తరబడి ఆ ప్రాంత ప్రజానీకం, ఆ ప్రాంతంలోని కార్మికులు వాళ్ళందరికీ ఒక అమ్మలాగా, తల్లిలాగా వాళ్ళందరినీ కడుపులో పెట్టుకొని కాపాడుకున్నటువంటి సంస్థ సింగరేణి సంస్థ. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి పురోగతి సాధిస్తూ ముందుకు సాగుతున్నటువంటి ఈ సింగరేణి కంపెనీ మీద భారతీయ జనతా పార్టీ కన్నుబడి సింగరేణిని ఏ రకంగానైనా నాశనం చేయాలనేటటువంటి కుట్రకు తెరలేపింది.